హాయ్ ఫ్రెండ్స్, నేను మామా మహేష్. నేను వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా, యాంకర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, రేడియో జాకీగా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు ఒక 500 మూవీస్కి నేను ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఏవీస్కి వాయిస్ ఓవర్ చెప్పుంటాను. అలాగే ప్రతినిత్యం టీవీలో వినబడే యాడ్స్ కానివ్వండి, అలాగే రీసెంట్గా ఎన్నో మూవీస్కి కూడా మెయిన్ మెయిన్ విలన్స్కి నేను డబ్బింగ్ చెప్పున్నాను. జనరల్గా ఒక యాడ్ చెప్పాల్సి వచ్చినప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు విజయవాడ అని చెప్పేసి ఆ విధంగా చెప్తూ ఉంటాము. అలాగే కంచిపట్టు చీరల కళ్యాణ వస్త్ర ప్రపంచం, భద్రకాళి సిల్క్స్, జిఆర్టి జ్యువెలర్స్, స్వచ్ఛమైన స్వర్ణాభరణాలకు సరికొత్త చిరునామా, ఇలా రకరకాలుగా యాడ్స్ చెప్తూ ఉంటాము. రీసెంట్గా నాకు బాగా పేరు తీసుకొచ్చినటువంటిది ట్రిప్లెక్స్ డిటర్జెంట్ కేక్, సంస్కారవంతమైన సోప్. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్, ఇది సంస్కారవంతమైన సోప్ అని ఈ విధంగా చెప్తూ ఉంటాము. రీసెంట్గా జై లవకుశ అనే మూవీలో నేను చెప్పినటువంటి డబ్బింగ్ అభిమన్యు సింగ్కు చెప్పడం జరిగింది. మీరు దేవుడిలా పూజించే ఆ రావణాసురుణ్ణి నేను ఏం చేయాలి? ఆ రావణాసురుణ్ణి చంపేస్తాను. అలాగే షేర్ అనే మూవీలో ముఖేష్ ఋషికి నేను చెప్పినటువంటి డబ్బింగ్, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు చూడవద్దు అని మీ అమ్మ నీకు చెప్పలేదా? మీ అమ్మ నీకు చెప్పి ఉంటుంది, కానీ నువ్వు దాన్ని పాటించలేదు. మరి ఎలా ఆపుతావో చెప్పు. పోలీసులకి చెప్తా. గుడ్ గుడ్. మీ అన్నయ్య చెప్పింది కరెక్టే, కానీ న్యాయానికి రోజులు లేవు కదా. అలాగే ఇక మీరు ఈటీవీ ప్లస్ ఆన్ చేయగానే ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్, పటాస్ సినిమా చూపిస్తా మావా అని చెప్పేసి ఈటీవీ ప్లస్లో, అలాగే మా టీవీలో, V6లో, టీ న్యూస్లో, ఆల్మోస్ట్ ఒక 8 టీవీ ఛానల్లో ప్రతిరోజు ప్రోమోస్ తోటి నాకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి ప్రోమో వచ్చేసి కోటి దీపోత్సవం. మనస్సుని మధుమయం చేసి మది మదిని భక్తిరసభావంతో ఓలలాడించే కోటి దీపోత్సవం 2017, రండి తరలి రండి అని చెప్పేసి కోటి దీపోత్సవం ప్రోమోస్, ఇలా టీవీస్కి కూడా ప్రోమోస్ చెప్తూ ఉంటాను. అలాగే రీసెంట్గా వచ్చినటువంటి ఘాజీ మూవీలో పాకిస్తాన్ కమాండర్ రజాక్ చెప్పడం జరిగింది. ఇది చాలా పాపులర్ అయినటువంటి డబ్బింగ్ డైలాగ్, ఇది పైకి కిందికి, పైకి కిందికి, వాడు కమాండరా లిఫ్ట్ మ్యానా. సంస్కారవంతమైన సో మా కంటి పాప నువ్వైతే మన ఇంటి దీపం కపిల్ చిట్స్. కపిల్ చిట్స్, మీ కలలకు సాకారం. నువ్వు పాడేది నీ సంతోషం కోసమా, మెహఫిల్ సంతోషం కోసమా? రెండింటికి కాదు, ఇది నా వృత్తి. ఎంత ఖర్చు అవుతుంది నీ ప్రోగ్రామ్ కి? నన్ను నువ్వు తీసుకెళ్లాలనుకుంటున్నావా లేక ఎత్తుకెళ్లాలనుకుంటున్నావా? నాతో రానన్నావంటే బలవంతంగా ఎత్తుకెళ్లడమే. స్టాఫ్ గా ఉంచుకుంటావా లేక బెటర్ హాఫ్ ని చేసుకుంటావా? నెల రోజుల సంపాదన గంటలో దొరుకుతుందంటే స్టాఫ్ అయితే ఏంటి, బెటర్ హాఫ్ అయితే ఏంటి? ఎంత ఉంటుందండి నీ సంపాదన? ఏదేమైనా ఆడవాళ్ళు సంపాదించినంతగా మగవాళ్ళు సంపాదించలేదు. ఎందుకని? స్నేక్, నువ్వు పడుకుంటే సంపాదన, నేను పడుకోబెడితే సంపాదన.